హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నామినేషన్స్ ఎలా అనేది మీరు అది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలానే నామినేషన్స్లో ఎయిట్ మెంబర్స్ అయితే ఉందన్నమాట విష్ణుప్రియ మణికంఠ సీత నైనిక ప్రేరణ యష్మి అభయ్ నవీన్ అండ్ పృథ్వీరాజ్ సో ఈ ఎయిట్ మెంబర్స్ అయితే ఈ వీక్ థర్డ్ వీక్ సంబంధించి నామినేషన్స్లో ఉన్నారు మరి ఎవరు బయటికి వెళ్ళే అవకాశం ఉందనే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి బట్ మనం తిన్నటి ఎపిసోడ్ గురించి మనం కొన్ని పాయింట్స్ మనం బెన్గా డిస్కస్ చేద్దాం అనమాట అయితే నాకు చెప్పగ కదా ప్రతి ఒక్కరికి ఎవరో ఒక రీజన్స్ చిన్నసారి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని రీజన్స్ జరుగుతూనే ఉంటాయి అనమాట నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కాకపోతే నాకు కొన్ని సిలి అనిపించినాయి అలానే కొన్ని సూక్తులు చెప్తారు కదా ఇప్పుడు మనమే సుతభూసా మనం మొత్తము సాంప్రదాయాన్ని సుత్తిని సుతభూసని అని చెప్పేసి ఉంటారు కాబట్టి సో అలాంటి రీజన్స్ ఎక్కడ అనిపించిందో వాటి గురించి నేను డిస్కస్ చేస్తా సో మేము ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా విష్ణుప్రియకి సో విష్ణుప్రియ చేసే పనిలో క్లారిటీ ఉంది బట్ తను మాట్లాడేది డిఫెండ్ చేసుకునే విధానంలో అయితే క్లారిటీ ఉండట్లేదు సో ఒక ఆ పర్సన్ వచ్చేసి మనల్ని నామినేట్ చేసి పలానా రీజన్స్కి మనల్ని నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు ఆపోజిట్ పర్సన్ తోటి డిఫెండ్ చేసుకున్నంత స్కిల్స్ ఈమెకు ఉండాలి సో అప్పుడే అయిపోయింది నాకు మెదడ్లో అసలు ఏం లేదు సార్ అంతే ఉంటాయి ఏ సర్వీస్ సార్ అయ్యేదని బట్ ఇక్కడ గేమ్కి వచ్చినప్పుడు అలాంటి దాంట్లో జనరల్ నాలెడ్జ్ ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అయినప్పుడు నువ్వు చూపించకపోయిన ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఇక్కడ నామినేషన్స్లో నువ్వు హౌస్లో ఉన్నది అన్నీ నీ ప్రియర్గా నీ ముందు జరిగినాయి కాబట్టి సో ప్రతిదీ కూడా నీకు ఒక ఇలా మొత్తం ఫిక్స్ అయిపోయి ఉండాలన్నమాట సో ఏం జరుగుతుంది సో యాక్చువల్లీ ఏం జరిగింది అనేది కూడా నువ్వు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తేనే నామినేషన్లో నీ డిఫెండెన్స్కి సెట్ అవుతుంది నువ్వు డిఫెండ్ చేసుకుంటా అంటే అలా కరెక్ట్ మాట్లాడుతుందిగా పాయింట్ అని అనుకుంటారు ఎవరైనా కూడా కాకపోతే నిన్నటి ఎపిసోడ్ చూసినా కూడా లాస్ట్ టూ వీక్స్ నామినేషన్స్ చూసినా కూడా విష్ణుప్రియలో మెయిన్గా మైనస్ అయ్యింది అదనమాట డిఫెండ్ చేసుకోలేకపోతుంది రీజన్స్ కరెక్టే ఉన్నా ఆమె చెప్పే ప్రయత్నం చేయ చేయడంలో చాలా మిస్టేక్స్ ఉంది అనమాట కన్ఫ్యూజన్లో ఉంటుంది ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి తర్వాత ఆ స్టేట్మెంట్ మళ్ళీ ఏమంటే ఓపెన్గా ఒప్పేసుకుంటుంది అక్కడ లేదు లేదు యాక్చువల్లీ ఇది కాదు సారీ నేను వేరే వేరేలా అర్థం చేసుకున్నా ఇది ఇక కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది అక్కడ కరెక్ట్ అర్థం చేసుకొని ఆపోజిట్ పర్సన్ ఎవరైతే నామినేటిస్తారో వాళ్ళని డిఫెండ్ చేస్తేనే అప్పుడు మనకు సపోర్ట్ దొరుకుద్ది మెయిన్గా సేమ్ టైం స్క్రీన్ స్పేస్ అని దొరుకుద్ది ప్రతిసారి అంత ఏదైనా మ్యాండేటరీ అబ్బా స్క్రీన్ స్పేస్ అనేది ఉంటేనే ఓటింగ్ అనేది జరుగుద్ది ఇది ఓపెన్ సీక్రెట్ సో అది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అంటే ఇలాంటి టైంలోనే యాక్టివిటీ ఇచ్చినప్పుడు కామెడీ జనరేట్ చేసినప్పుడు ఏదైనా సీరియస్ ఇష్యూ అయినప్పుడు ఎస్పెషల్లీ నామినేషన్లో మనం ఎంత ఫైట్ చేస్తామో ప్రతి దాన్ని హైలైట్ చేస్తారు అక్కడ నువ్వు కరెక్ట్ మాట్లాడితేనే దాన్ని ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు అట్నే శుద్ధపూసలు లెక్క కూర్చొని మూదపా లెక్క కూర్చొని నిందా ఓకే అదని చెప్పేసి అంటే డెఫినెట్గా అనమాట సో ఇంకోటి ఏంటంటే నాకు నామినేషన్స్ ప్రతిసారి చూసినప్పుడు కొన్ని నామినేషన్స్ చాలా సిల్లీ సిల్లీ నామినేషన్స్ అనిపిస్తున్నాయి అనమాట సో సెకండ్ వీక్ మనం నామినేషన్స్ చూసుకుంటే మనకంట శేఖర్ భాషను నామినేట్ చేయగానే రీజన్స్ మీ అందరికి తెలుసు జస్ట్ లడ్డు ఆ లడ్డు తనకివ్వలేదని చెప్పేసి తనకు బాధ అనిపించేసి ఆ లడ్డు గురించి మనం నామినేట్ చేసిండు సేమ్ టైం ఇప్పుడు కూడా గదే కాకపోతే ఇక్కడ ఈసారి లడ్డు బదులు ఎగ్ వచ్చింది అంతే సో ఇక్కడ ప్రేరణ విష్ణు ప్రియని నామినేట్ చేయడం గల రీజన్ ఏంటంటే ఎగ్స్ సో ఆల్రెడీ టూ క్లాన్స్ మొత్తము రిజాల్వ్ మొత్తం రిజల్వ్ అయిపోయిన తర్వాతకి సో వీళ్ళ రేషన్ మొత్తము ఈక్వల్ అయిపోద్ది అనమాట ఎందుకంటే టూ క్లాన్స్ అయిపోయినాయి ఆల్రెడీ మొత్తం త్రీ ఉంటే రెండు పోయినాయి కాబట్టి ఈ వీక్ థర్డ్ వీక్ సంబంధించి మొత్తం క్లాన్స్ అన్ని మళ్ళీ డిజాల్వ్ చేసేసి ఒక క్లాన్ ఉంటుంది ఆ క్లాన్ పేరు ఉంటుంది చీఫ్ ఉంటాడు బట్ ఆ టూ క్లాన్స్ బదులు ఒకటే క్లాన్ వస్తాడన్నమాట మిగతా వాళ్ళందరినీ ఎవరి ఇష్టం ఉంటారో వాళ్ళకి అటు వెళ్ళాం చెప్పేసి చెప్పిళ్ళు అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఆ టూ క్లాన్స్ రేషన్ అనేది మిగిలిన రేషన్స్ని మొత్తం అంతా కలిపేసి కలిపేసిన తర్వాతకు ఫైవ్ ఎక్స్ ఉన్నాయంట ఎవరిది ఈ ప్రేరణ అంటే యష్మి టీం వాళ్ళ వాళ్ళ క్లాన్ నుంచి అయితే అక్కడ ఉన్నప్పుడు విష్ణు ఏం చేసింది ఎవరు తను ఏమైంది కదా రెండు ఎక్స్ తిన్నది సో తిన్న తర్వాతకి ఈవెన్ ఎపిసోడ్ స్టార్టింగ్లో కూడా ఎక్స్ గురించి అనమాట సో ఎక్స్ అవుతుందంటే ఏమో తెలియదురా నాకైతే నేనైతే టూ ఎక్స్ అయితే నేను తిన్నా అని చెప్పేసి ఫైవ్ ఎక్స్ ఉండే కదా ఏమైనా అని చెప్తే నేను అయితే ఆకలి అయి ఉంటే ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్లో రెండు ఎక్స్ నేను తిన్నాను చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది ప్రేరణ అడిగినప్పుడు అక్కడ అబ్బాయి వాళ్ళు ఉన్నప్పుడు సో అక్కడ నామినేషన్లో ఇదే పాయింట్ తీసుకొచ్చేసి ప్రేరణ ఇక్కడ మనిక విష్ణుప్రియని నామినేట్ ఇస్తుంది బికాజ్ ఆఫ్ ఎక్స్ సో నువ్వు ఇట్లా చేస్తూ కరెక్ట్ కాదు నువ్వు ఎట్లా తింటావు హౌస్లో అందరు చూసుకోవాలి కదా ఆ రేషన్ ఆల్రెడీ ఓన్లీ ఒక క్లాన్కి సంబంధించింది అయితే నువ్వు మనకు క్లాన్స్ అన్ని కలవడంతో అందరికీ మనం మింగిల్ వేసుకోమని చేస్తే ఎట్లీస్ట్ పక్క వాళ్ళు తినాలా తినవద్దు అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండే బట్ నువ్వు తినకుండా అట్లా నువ్వు చెప్పకుండా అడగకుండా అట్లా తినడం కరెక్ట్గా అని చెప్పేసి విష్ణుప్రియ నామినేట్ చేసింది బట్ విష్ణుప్రియ కూడా కొన్ని అలిగేషన్స్ ఇక్కడ చెప్పింది ఎవరి గురించి ప్రేరణ గురించి సో అప్పుడు స్టార్టింగ్లో బేబాకర్ ఫస్ట్ వీక్లో ఉన్నప్పుడు ఆ నువ్వు తిన్నావు కదా కర్రీస్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నావు కదా అని చెప్పేసి వాటి గురించి కూడా ఆమె డిఫెండ్ చేసింది కరెక్ట్ కాకపోతే కరెక్ట్ డిఫెండ్ చేయలేదు ఇంకోటి ఏంటంటే ఆ టైంలో తను ఏమంటుందంటే నేను వేసుకున్న కర్రీ కూడా నీకు ఇచ్చినా కదా నేను దాసుకున్న కర్రీ అంటున్నా నువ్వు ఆ కర్రీ నీకు ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడితే కావాలంటే అక్కడ సోనియా అక్క ఉంది సోనియా అడగా అని చెప్పేసి అంటే సోనియా అవునా నువ్వు చూసినావు కదా సోనియా అని చెప్పేసి అన్నది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సో కర్రీ అనేది ఏమే ప్లేట్లో ఉన్న కర్రీ వేసినా అని చెప్పేసి ఎవరు విష్ణుప్రియ అంటుంది సో నాకు నీ ప్లేట్లో ఉన్న కర్రీ వేసిన నీకు బౌల్లో ఉన్న చెప్పి సినిమా మాట్లాడుద్ది అయితే విష్ణుప్రియ విష్ణుప్రియ చెప్పిన మాట ఇది ప్రేరణ ఏమంటుంది లేదు నేను ఆ బౌల్లో ఉన్నదే వేసిన కర్రీ ఆ ప్లేట్లో ఉన్నది వేయలేదు నేను తినే ప్లేట్లో ఉన్న కర్రీ నీకు వేయలేదు సో కావాలంటే అక్కడ సోనియా ఉంది అడగమంటే సోనియా అక్కడ ఏం చేసింది తలూపింది అనమాట తలూపింది తర్వాతకి సో కొద్దిగా ఈ నామినేషన్ తర్వాత కొద్దిగా బ్రేక్ ఇచ్చినప్పుడు ఇదే విష్ణుప్రియ మళ్ళీ ఆ సూన్య దగ్గరికి పోయి డిస్కస్ చేస్తుండే అప్పుడు సోనియా చెప్తుంది సో నువ్వు పాయింట్ అక్కడ మేము చూసినాం రా సో కర్రీ కామన్గా తినదు కాబట్టి మేము ఏం అంటే వెజ్ అప్పుడు తినదు కాబట్టి మేము ఫ్రిడ్జ్లో పెట్టినాం కరెక్ట్ అని చెప్పుకుంటూ కానీ కర్రీ తీసింది తన ప్లేట్లదో కాకపో ప్లేట్లదో లేకు లేకుంటే ఆ బౌల్దో నాకైతే తెలియదు నేను చూడలేదని అప్పిసి ఉంటుంది అంత ముందుకు నామినేషన్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోరే అక్కడ ప్రేరణ అన్నప్పుడు నేను చూసినా చూసినా తలూపింది ఆమెకు సపోర్ట్గా సో మళ్ళీ బయటకు వచ్చేసి ఇక్కడ అంటే లివింగ్ రూమ్లో మాట్లాడుకుంటుంటే మళ్ళీ ఈ విధంగా క్లెయిమ్ చేయడం అయితే నాకైతే నచ్చలేదు అంటే టూ ఫేసెస్ అనమాట సో తన ముందు ఒక వర్షన్ మాట్లాడుతుంది ఇక్కడ ఒక వర్షన్ మాట్లాడుతుంది సో ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇష్యూ దేని గురించి అంటే మనకంటా ఉన్ను ఇక్కడ నెక్స్ట్ యష్మి గురించి సో యష్మి గురించి ఆల్రెడీ మనకంటే అలా నువ్వు నామినేషన్లో ఉంటే ఫస్ట్ వీక్ నుంచి కూడా చేద్దాం అనుకుంటున్నా ఆమె చెప్పేస్తున్నారు అలానే ఎందుకంటే మైక్రో మేనేజ్మెంట్ ఎక్కువ అయిపోతుంది నీ దగ్గర అలానే ఆయన సంచలన నువ్వు ఫెయిల్ అయ్యానని అనిపి మాట్లాడుకున్నాడు ఎందుకంటే మైక్రో మేనేజ్ మీన్స్ ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఓసీడీ లెక్క అనమాట ప్రతిదానికి అన్ని నేనే చూసుకోవాలి అన్ని నేనే చేయాలి అన్నిటికీ నేనే మాట్లాడుకోవాలి ప్రతిదీ నాకే ఇబ్బంది అవుతుందని అని మాట్లాడమని కొంచెం కరెక్ట్ అనిపించట్లేదు సో మాకు కూడా రెస్పాన్సిబిలిటీ తెలుసు వాళ్ళ టైంలో నువ్వు కొంచెం ఓవర్గా బిహేవ్ చేసినట్టయితే అనిపిస్తున్నా అంటే చెప్పిళ్ళు బట్ అక్కడ యష్మి కూడా ఫీల్ అయిపోయింది యాజ్ ఏ ఫ్రెండ్గా నేను తీసుకున్నాను బట్ మా ఎమోషన్స్ తో రాడుకుంటున్నావు ఇది కరెక్ట్గా అని చెప్పి చెప్పింది ఇంకా మ్యాటర్ ఏందంటే సెకండ్ వీక్లో కూడా అంతే కదా మణికంటే ఏం చేసిండ్రు విష్ణు నేను అట్లే నామినేట్ చేసిండు సో త్రీ డేస్ తనతోటి మింగిల్ అయిపోయి తర్వాతకి ఏమి ఎలాంటి మాటలు లూజ్ చేస్తుందో లూజ్ ని పట్టుకొని నామినేట్ చేద్దాం అనుకుంటుందని చెప్పిండు అప్పుడు కూడా విష్ణుప్రియ అదే మాట అన్నది ఏమన్నది తను చాలా బాధ పెట్టినాం నువ్వు నేను చాలా ట్రస్ట్గా నేను ట్రస్ట్ ఉండే నీ మీద నాకు ఎంతలా ఆయన అనుకోలే అని చెప్పేసి అంటే సో దిస్ ఈజ్ మై స్ట్రాటజీ నేనేం చేయలేను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే గేమ్ గేమే తమ్ముడు తమ్ముడు పేకాట పేకాట అన్నట్టు మనకంటే చెప్పిన అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా సోనియా గురించి సో సోనియాను ఇక్కడ మళ్ళీ యష్మి గురించి డిస్కషన్ జరిగిందనమాట ఎస్పెషల్లీ సో ఇక్కడ సోనియా వచ్చేసి యశ్మిని చెప్పిన పాయింట్స్ ఏంటంటే నేను స్టార్టింగ్లో కూడా చెప్పా కదా సో నెగిటివ్ ఈమె గట్రా నెగిటివ్ థింకింగ్ అనేది నచ్చదంట యష్మి ఆల్వేస్ నెగిటివ్లో ఉంటుంది సో మైక్రో మేనేజ్మెంట్ ఉంటుంది ఇంకోటి కొంచెం నువ్వు స్టార్టింగ్ వీక్లో నువ్వు కొంచెం మా మీద ఆధిపత్యం చెలాయించడం మాట్లాడుతుంది సో ఆధిపత్యం చెలాయించిన దాంట్లో అంటే కరెక్ట్ ఎందుకంటే అక్కడ తనను క్లాన్ చీఫ్గా వారిద్దరూ కలిసి డిసైడ్ చేసి తనకు యునాన్మర్స్గా అక్కడ ఏకాభిప్రాయం తోటి అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాతకి కొంచెం ఇష్యూ చేసింది సో ఆ ఇష్యూను చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఫస్ట్ వీక్ నుంచి కల రీజన్స్ అయితే ఇక్కడ యష్మి ఇక్కడ సోనియా చెప్పుకుంటు వచ్చింది ఇది ఓకే ఎందుకంటే కొంచెం నాకు కూడా మనం కూడా అమ్మ గురించి చెప్పుకున్నాము డామినేషన్లో ఉంటే తన బిహేవియరు సీఫైన్ అంతా మాత్రమే ప్రతిదానికి మనమే రెస్పాన్సిబిలిటీ అంతా నా చేయి నేను చెప్పినట్టే చేయాలంటే కుదరదు సో ప్రతి ఒక్కరికి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని సిచ్యు ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఒకసారి ముందు వెనుక జరుగు తప్పించి ప్రతిదానికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి వచ్చేసి అట్లా ఇట్లా అంటే కుదరదు కాబట్టి ఆ పాయింట్ని నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ ఇక్కడ ఏమంటాయి కదా నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అయిపోతుంది చాలా నువ్వు ప్రతిదీ కూడా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు సో ఎవరిని ఎప్పుడు బా మనం దొరకబట్టుకుందామా ఎవరిని ఏ విధంగా బ్లేమ్ చేద్దామా అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఈ నెగిటివిటీ అనేది నీకు చాలా పాయిజన్ లెక్క అనమాట సో ఈ పాయిజన్ నీ దగ్గర ఉంటే నువ్వే కరాబ్ కాకుండా హౌస్ మొత్తం ఖరాబ్ అవుతుంది హౌస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ యష్మిని నామినేట్ చేస్తుంది సోనియా నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ సోనియా చేసే పని ఏంటిది సోనియా చేసే కూడా ఆల్మోస్ట్ ఇదే కదా అలా కూర్చోవడము నిఖిల్ పృథ్వీ పృథ్వీ అలానే అబాయ్ వీళ్ళ ముగ్గురితో ముచ్చట్లు చేసుకుంటూ ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎవరు ఏ విధంగా చేస్తున్నారు ఎస్పెషల్లీ విష్ణుప్రియ ఇలా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది విష్ణుప్రియను మనం ఏ విధంగా మనం బ్యాచ్ చేద్దామో సో నీ ఒపీనియన్ని ఈ ముగ్గురికి అండగట్టేసి తర్వాతకి వీళ్ళు చిన్న చిన్నగా హౌస్ మొత్తం సెట్ చేసేసి అప్పుడు ఎంటైర్ హౌస్ మొత్తము ఒక కంటెస్టెంట్ పైన ఒక హౌస్బేట్ పైన ఒక విధంగా హేట్ రేట్ స్టార్ట్ అయిపోతుంది సో ఈ ప్రణాళిక చేసేది ఎవరు మెయిన్గా సో నేను చూస్తున్నా కదా యష్మికి వచ్చేసి కమాండింగ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఏదైనా గెలవాలంటే ఎంత దూరం అయినా పోదామని ఆలోచన ఉంటుంది తప్పించి ఈమె చెప్పినా ఈ నెగిటివ్ థాట్ అని చెప్పేసి లేకుంటే పాయిజన్ ఉంటు ఉంచుకొని విషం ఉంచుకొని ఇది ఇంత మాట్లాడు సో ఇదే మొత్తం హౌస్ మొత్తం కొలాబ్స్ అయిందని చెప్పేసి అయితే నేను అయితే యాక్సెప్ట్ చేయను ఈ తోటి ఎస్పెషల్లీ ఈ వడ్డు మొత్తం క్వైట్ యాక్చువల్గా ఈమె క్యారెక్టర్ ఆమెకు చెప్పింది అంతే ఇక్కడ నేను అదే అంటున్నాను ఇంత వీడియోలో కూడా అదే మాట్లాడినా సో తనకు కావాల్సింది తనను ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి తనలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలను పెట్టేసుకొని వేరే కంటెస్టెంట్ని అయితే నామినేట్ చేసినట్టు నాకు అనిపించింది ఎందుకంటే మీరు చూడండి స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ఈమె ఏలు పెట్టడము సో అక్కడ రచ్చరచ్చ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎస్పెషల్లీ ఇప్పుడు ఈమె ఒపీనియన్ని అందరికీ షేర్ చేస్తుంది అందరి ఒపీనియన్ లెక్క ఈమె ఎక్స్ప్లోర్ చేస్తుంది ఎక్స్ప్లో చేసినప్పుడు ఏమంటారు అందరూ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు మళ్ళీ ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేనంటుంది మళ్ళీ నేను నా గేమ్ నాకు ఐడియా ఉందంటది ఈమె ఇంతవరకు వచ్చిన గేమ్ థర్డ్ వీక్ అవుతుంది ఇంతవరకు ఏం మాడిన గేమ్ ఒక్కట్లేదు ఒకటే ఒకటో ఒకసారి బిగ్ బాస్ ఏం చెప్పిందంటే అంటే సో నేను చెప్పిన పేర్ల గల కంటెస్టెంట్స్ హౌస్మేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ పూల్లో దిగాలని చెప్పేసి సో అప్పుడు కూడా ఆమె ఏం చేసింది పరిగెత్తింది బట్ అక్కడనే కింద పడిపోయింది సో అలాంటి ఆట ఆడిన సోనియా ఎస్పీ గురించి మాట్లాడడం నాకైతే ఒక విధంగా నాకు నవ్వొచ్చే విధంగా ఉందన్నమాట మరి మీరు ఒపీనియన్ ఏమనుకుంటుందంటే కింద కామెంట్ చేయండి ఆ సోనియా ఇక్కడ లక్ష్మిని రీజన్స్ ఏ రీజన్స్ అయితే నామినేట్ చేసిందో ఆ రీజన్స్కి ఎగ్జాక్ట్గా అయితే నేను నా నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇవి చెప్పిన ఈ నెగిటివిటీ థింకింగ్ ఇవన్నీ అని సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇవి మొత్తం సోనియాకున్న లక్షణాలే అని నేను అనుకుంటా బట్ మరి మీరు కింద కామెంట్ చేయండి అలానే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్